జై జై శంకర హర శంకర శ్రీ కంచి పరమాచార్య వైభవం పరమాచార్య స్వామివారు కాఫీ తాగడాన్ని ఒప్పుకునేవారు కాదు చాలామంది భక్తులకు కూడా ఆ అలవాటును మాన్పించారు అటువంటి సంఘటనే ఇది ఒకటి కాంచీపురంలో వారి దర్శనానికి చెన్నై నుండి దంపతులు వచ్చారు భర్త బాగా ఎక్కువగా కాఫీ తాగుతారా అని ఆవిడిన అడిగారు స్వామివారు ఆఫీస్కి వెళ్లే ముందు మూడు సార్లు వచ్చిన తర్వాత మూడు సార్లు తాగుతారని అక్కడ ఎన్నిసార్లు తాగుతారో తనకు తెలియదని చెప్పింది ఆవిడ వెంటనే కాఫీ తాగడం ఆపేయాలని అందుకు బదులుగా మజ్జిగ త్రాగాలని స్వామివారు ఆదేశించారు చెన్నై తిరిగి వచ్చిన తర్వాత కేవలం రెండు రోజుల పాటు మహాస్వామివారి ఆదేశాన్ని పాటించగలిగాడు మూడవ రోజు నుండి కాఫీ ఇవ్వాల్సిందిగా భార్యను ఒత్తిడి చేశాడు ఇక చేసేదేమీ లేక ఆవిడ కాఫీ ఇచ్చింది పరమాచార్య స్వామివారి ఆజ్ఞను ధిక్కరిస్తున్నారనే బాధతో ఆ కాఫీని స్వామివారి పటం ముందు పెట్టి అలవాటును మానుకోలేకపోతున్నాను స్వామి అని స్వామికి క్షమాపణ చెప్పి సేవించేవాడు ఇలా కొద్ది రోజుల పాటు జరిగింది కొంతకాలం తరువాత ఆ దంపతులు మహాస్వామివారి దర్శనానికి కాంచీపురం వెళ్ళారు వారిని చూడగానే స్వామివారు ఇక ఎప్పుడూ ఆ వేడి కాఫీ తనకు సమర్పించవద్దని రోజూ ఆ వేడి కాఫీ వల్ల తమ నాలుక కాలిపోయిందని తెలిపారు ఆ మాటలకు అతడు నిశ్చేష్ఠుడయ్యాడు తన ఇంట్లో ఉన్న స్వామివారి చిత్రపటం సామాన్యమైనది కాదని రోజు తన స్వామివారు ముందు పెడుతున్న కాఫీ కప్పు స్వామివారు నైవేద్యంగా భావించి స్వీకరించారని తెలుసుకుని అతను ఆశ్చర్యపోయాడు అంటే చిత్రపటంలో ఉన్న స్వామి ఇక్కడ కూర్చున్న స్వామి ఒక్కరే అని అర్థం చేసుకొని తను చేసిన తప్పుకు క్షమాపణలు అడిగాడు కళ్ళ నీరు కారుస్తూ స్వామివారికి సాష్టాంగం చేసి తన మూర్ఖత్వాన్ని మన్నించవలసిందిగా ఇక జీవితంలో ఎప్పుడూ కాఫీ ముట్టనని స్వామివారు ఆదేశించినట్టుగా మజ్జిగ తాగుతానని ప్రమాణం చేశాడు స్వామివారు ఆశీర్వదించి ప్రసాదం ఇచ్చి కాఫీ తాగే అలవాటు వదిలివేసినంత కాలం నీకు మంచిదని చెప్పి పంపించారు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం